హాయ్, నీ పేరు? కరుణ. కరుణ, ఓకే. కరుణ, నువ్వు బిగ్ బాస్ ఓటీటీ చూస్తున్నావా? చూస్తున్నాను. ఎలా అనిపిస్తుంది? అంత ఇంట్రెస్ట్ లేదు. ఎందుకలా? బిగ్ బాస్ 4, 5 బాగా ఇంట్రెస్ట్, గేమ్స్ పెట్టడం కానీ దానిలో ఉన్న అంత టాస్క్లు కానీ బాగున్నాయి. ఇంట్రెస్ట్ చూడాలనిపించింది, ఇది అంత ఇంట్రెస్ట్ రావట్లేదు. ఇప్పుడు కంటెస్టెంట్స్ తెలుసా ఎవరెవరు ఉన్నారు ఏంటనేది? నీకు నచ్చిన కంటెస్టెంట్స్? నాకు అఖిల్ హరియన్ అంటే. ఇంకా? బిందు. ఇంకా? శ్రావణి. శివ. వీళ్ళంటే నీకు ఇష్టం? సో వీళ్ళల్లో ఎక్కువ ఎవరు బాగా ఆడుతున్నారు? అఖిల్, హరియన్ బాగా ఆడుతున్నారు. ఓకే. ఇంకా కొత్త వాళ్ళలో ఎవరు బాగా ఆడుతున్నారు? బిందు. బిందు అంటే మొన్న బిందుకి అఖిల్కి ఒక గొడవ జరిగింది కదా, తెలుసా నీకు? సో ఎవరిది కరెక్ట్ అనుకుంటున్నారు? అఖిల్ ఫ్యాన్గా చెప్పు, ఒక ఆడియన్గా చెప్పు. బిందుదే. బిందు. ఓకే, బిందు కరెక్ట్ అనుకుంటున్నాను. సో అఖిల్ సరే, సిచ్యువేషన్గా అలా జరిగిపోయింది. సో వాళ్ళిద్దరికి కాంపిటీషన్ బాగా నడుస్తుంది అంటావా? నడుస్తుంది. ఓకే, ఫైనల్కి వెళ్తారా వాళ్ళిద్దరు? వెళ్తారు. అండ్ అశూర్ రెడ్డి ఉన్నారు, ఆ మీద నటరాజ్ మాస్టర్. నటరాజ్ మాస్టర్ కూడా ఇష్టం. నటరాజ్ మాస్టర్ ఎందుకు? బిగ్ బాస్ 5లో ఫస్ట్ వెళ్ళిపోయాడు కదా, ఆయన అంత నిజాయితీగా ఉన్నా ఆయన పంపించేశారు. ఓకే, అంటే ఇప్పుడు ఆయన వంటలు బాగా ఉంటాడు కదా, ఓపికతో చేస్తాడు. వంటలు ఉండడానికి కాదు కదా షో, కానీ అన్ని చేయాలి కదా, అది కూడా ఉంది కదా. సో మిత్రా శర్మ అని ఉన్నారు కదా, ఆవిడ ఎలా ఆడుతున్నారు? బాగానే ఆడుతున్నారు. వర్తేనా? ఇన్ని రోజులు ఉంటుంది కదా ఆవిడ, పర్లేదు. ఉండొచ్చా లేదంటే ముందే వెళ్ళిపోవాలి? ఉండొచ్చు. ఉండొచ్చా? అండ్ అశూర్ రెడ్డి తర్వాత మన హమీద కూడా బాగానే ఆడుతుంది. బాగానే ఆడుతుంది. ఓకే, సో ఫైనల్గా ఈ సీజన్కి ఎవరు గెలుస్తారు అనుకోండి? అఖిల్ అనుకోండి. అఖిల్. మిగతా వాళ్ళందరూ వేస్ట్ అంటారు? వేస్ట్ అని అన్నట్లేదు, వాడికి ఫ్యాన్స్ ఎక్కువ ఉన్నారు. అవునా?